జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ తో మీకు ఎందుకు వైరం మొదలైందంటారు? సో కంటిన్యూషన్ ఆఫ్ ఇది ఎందుకు వస్తుందంటారు? నుంచి కాదు, ఇట్స్ మూడు తరాల నుంచి ఉంది, వాళ్ళ నాయన కాలం నుంచి ఈ ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి. అక్కడ ఒక రెండు మండలాలు ఎల్నూరు పుట్లూరు మండలంలో ఆధిపత్యం కోసమని సమితి ఉన్నప్పుడు పుట్లూరు తాడిపత్రి కిందకే ఉండేది. సో అప్పుడు జరుగుతున్న ఈ ఆధిపత్యంలో ఇవి తీసుకునేది. వాళ్ళు ఒక సైడ్ ఉండేది, మా సైడ్ రామరెడ్డి అబ్బ కానీ చల్లసుబ్రయ్య సైడ్ కానీ మేమంతా ఉండేవాళ్ళం. సో అలాగే రెండుగా రిఫ్ట్ అయింది, అది అలాగే కంటిన్యూ అవుతా పోతుంది. సో తాడిపత్రి పాలిటిక్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇదన్నమాట. అక్కడున్న నేపథ్యం అలాగా గడుచుకుంటా పోయింది అన్నమాట. సో దిస్ నో వే అట్లా. ధర్మవరం న్యూస్వర్గం కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, కానీ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫ్యాక్షన్ని ఎంటర్టైన్ చేయడం అనేది కాకుండా పబ్లిక్లోకి గుడ్ మార్నింగ్ వంటి కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే డైరెక్ట్గా పబ్లిక్తో ఇంటరాక్షన్ కావచ్చు, అంటే ఎందుకోసమని ట్రెండ్ మార్చారా, లేకుంటే మొత్తం ఈ సిస్టమ్ను మార్చాలనే ప్రయత్నం జరుగుతోంది అక్కడ? రాజకీయ నాయకులు జనం లేకి రావాలి, ఇట్స్ ఏ సోషల్ ఎక్స్పెరిమెంట్. జనం లేకి రావాలి, జనంతో ఉండాలి. మామూలుగా ఒక జనం లేకి రావాలి అంటే చాలామంది చూసినాం, ఒక నాలుగు బండ్లు వేస్తే తనదనం తింటారు. వీళ్ళని పలకరి వెళ్ళా, వీళ్ళని మాట్లాడాలన్నా కానీ అవకాశం ఉండదు జనాలకి, వీళ్ళని చూడాలన్నా ఉండదు. ఇంకేదో పూలు వేసుకుంటారు, టప్పు వేసుకుని పటాకులు వేసుకొని పోతుంటారు. ఊరికి వచ్చిపోయినాడు అంటే సందులో వచ్చిపోయినాడు అన్నట్టుగా ఉంటారు. అలా కాకుండా ఇట్స్ సోషల్ ఎక్స్పెరిమెంట్, జనం దగ్గరికి వెళ్ళాలి అని. మామూలుగా ఎవరికైనా కష్టం వస్తే మా ఎమ్మెల్యే ఆఫీసులకు వస్తూ ఉంటారు. ఈరోజు ఎమ్మెల్యేనిగా ఉన్న మేమే ఆ కష్టాన్ని తెలుసుకోవడం కోసం ఆఫీసులకి వస్తున్న సందర్భం చూస్తున్నా. ఆ కష్టం తెలిసి మేమే ఇళ్ళ దగ్గరికి పోతున్నాం, ఉందా లేదమ్మా అని, ఏమైనా సమస్యలు ఉన్నాయని మేమే సొంతంగా అడుగుతున్నాం. గతానికి ఇప్పటికున్న తేడా అంతే. ఇళ్ళ దగ్గరికి మామూలుగా వచ్చేవాళ్ళు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని, ఈరోజు మేమే సందుల దగ్గరికి పోయి ఆ ఇళ్ళ దగ్గరికి పోయి ఏమున్నా ఇష్యూస్ అని చెప్పేసి అడుగుతున్నాం. డెఫినెట్గా పబ్లిక్ హ్యాస్ టు బి చేంజ్, లీడర్స్ ఆఫీసెస్ సిస్టమ్ అంతా మారాలి, అప్పుడే కానీ మనం ఏదన్నా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ధర్మవరం కాన్సెక్ సంబంధించి అంటే మీ పైన అలిగేషన్స్, అపోజిషన్ లీడర్స్ చేస్తున్న అలిగేషన్స్ పైన మీరు ఇట్లా ఇస్తారు, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యంటి లాంటి రాజకీయ నాయకులు దాదాపుగా మీరు వందల కోట్లు వేల కోట్లు సంపాదించారు, పేదల భూములు లాక్కున్నారని డైరెక్ట్గా ఆరోపిస్తున్నారు కదా, ఇట్లాంటి విమర్శలు మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు? నేను ఆల్రెడీ దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్పినాను, దోస్ ఆర్ ఆల్ బేస్లెస్. ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే, నేను చేసినట్టు ఎవడైనా కానీ బాధించబడి ఉంటే ఒక్కనన్నా వచ్చి చెప్పమనండి. ఒక్కనైనా పక్కన కూర్చోబెట్టుకొని దో నాది ఒక అడుగు జరిగినాడు, నాది ఒకటి ఇది జరిగినాడు అని చెప్పమని చెప్పండి. ఆ ధైర్యం లేదు అంటే వాళ్ళకి ఏమీ లేకుండా ఊరికే అది ఒక మాట్లాడడం, బురద వేసుకొని బురద వేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్పినాను ఇంతకుముందు కూడా, నేను అలాంటిది ఏదైనా చేసి ఉంటే ఒక్క బాధితుని చూపించమనండి, నేను ఇలా చేశాను అని చెప్పి పక్కన ఈ సర్వే నెంబర్లో ఇలా చేసినామని చెప్పి చూపించమనండి. సో దేర్ ఇస్ నథింగ్ లేదట, అలాంటిది ఎక్కడా జరగలేదు, అలాంటిది ఉండదు కూడా. నేను ఇప్పుడు దగ్గర దగ్గర 16 ఏళ్ళుగా ఉంది, మా నాన్న కాలం నుంచి చూస్తే 25 ఏళ్ళుగా. దేర్ ఇస్ నో అలిగేషన్స్ దర్, ఇలా ఊరికి మాట్లాడడమే తప్ప వేరేది ఏంది లేదు. ఇన్నాళ్ళు అవుతుంది కదా, ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు, వాళ్ళకి ఎట్లంటే ఈ సూరికి వైసీపీలే టీడీపీలోకి రావాలనే ఉద్దేశంతో తన ఎగ్జిస్టెన్స్ కోసం చూపించుకునే కార్యక్రమం. తను 151 ఎకరాలు చేసినానని నేను ప్రూఫ్తో సహా చూపించాను. దాని మీద ఏదో కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం ఏదో చేసినాడు. తర్వాత అనంతపూర్లో ఒక ల్యాండ్ది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చెప్పేసి అక్కడ సొంతం వాళ్ళ ఊరు అతని సబ్ రిజిస్టర్ అతను కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఇలా మల్టిపుల్ ఉన్నాయి. సో నేను ఒకటి చేసినాను, ఒకటి చూపించమనండి, ఒక డాక్యుమెంట్గా చూపించమనండి. అలిగేషన్స్ ఏమో వంద ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు, అందరి మీద చేస్తున్నారు. దేర్ అజెండా ఇస్ దట్. సో మనకు మనం చేసుకునే దాంట్లో హార్ట్ఫుల్గా ఉండాలి, ఒక్కన్నంటే ఒక్కని చూపిస్తే ఐ వుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కరప్షన్ కానీ, లేకుంటే లేఅవుట్స్ రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా సంపాదిస్తున్నారనేసి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేఅవుట్స్ దాంట్లో ఏముంటుంది, మేము అన్నారు మేమే అహూడా లేఅవుట్ వేసుకొని చేసుకున్నాం, దాంట్లోకి వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏముంటుంది. సబ్ రిజిస్టర్ ఆఫీసులలో గతంలో వాళ్ళు చేసిన దాంట్లో నారాయణ స్వామి అనే అతను చేసిన దాంట్లో రోజు వచ్చి ఒక బుక్ పెట్టుకొని ఎవరెవరు చేసుకుంటున్నారని రిజిస్టర్, నేను సర్ప్రైజ్ విజిట్ చేసి అవన్నీ కూడా చూసినాను. మీకు కావాలంటే నా లైవ్ దాంట్లో లేకపోతే మొత్తం ఉంటాయి, ఒక 1000 వీడియోలు ఉంటాయి దాంట్లో, ఇది కూడా ఈ వీడియో కూడా ఉంటుంది అతను ఏమేమి కరప్షన్ చేసినాడు అని చెప్పి. దీస్ ఆర్ ఆల్ బేస్లెస్ అలిగేషన్స్. సో అలాంటివి ఏమున్నా కానీ వి డెఫినెట్గా ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ విజిట్ చేసి చేస్తూ ఉంటాం.